తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్కు భారీ ఊరట లభించింది. మహబూబ్ నగర్ లో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. 1000 మంది రైతులతో ధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్కు కోర్టు అనుమతించింది. రేపటి మహాధర్నకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గోహెడ్ మీ పనులు చూసుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మహబూబా జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి ఎందుకంటే కేటీ సమాచారం కేటీఆర్ వచ్చి సమాచారం కూడా వారికి తెలియాలి కాబట్టి అంత సమాచారం ఇవ్వడం జరిగింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, రవీంద్రరావు గారు, సత్యార్థరాథుడు గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు, ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అందరం కూడా దాదాపు 5 గంటల నుంచి ఈ టైం వరకు కూడా కూర్చొని ఇప్పటికైనా ఆలోచించండి. కాంగ్రెస్ యొక్క అధిక నాయకులతోటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారితో కావచ్చు, మంత్రులతో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం, అందరూ ధర్నా చేసే హక్కు ఉంది. మా గిరిజనులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ప్రత్యేకంగా మంచిగా రిక్వెస్ట్ చేసాం. కానీ ఎస్పీ గారు 2 గంటల నుంచి ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అనుకుంటా ఒక్క మాట చెప్పకుండా పర్మిషన్ రిజెక్ట్ చేశారు. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో మీరు భయపడుతున్నారా, మీ పోస్టింగ్ల కొరకు భయపడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఏదున్నా మీ డ్యూటీ మీరు చేయాల్సిందే. కానీ ఇక్కడ ఒక 3 ఎమ్మెల్సీలు వచ్చి, ఒక మాజీ ఎంపీ వచ్చి, మాజీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పర్మిషన్ లేకుండా దాటవేస్తూ ఇవాళ మీరు చేసే తప్పుదో నిజంగా పూర్తి ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మహబూబాబాద్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అయ్యా మీ బుద్ధుందా అసలు? మీరు క్యాంప్ ఆఫీస్లో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడున్న గిరిజన నాయకులు యొక్క ఓట్లతోని మీకు వచ్చిన మెజార్టీ 90% మన లంబాడ బిడ్డలు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీ అయినరు. అంటే మీరు మాట్లాడే వాళ్ళు అయితే ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన విషయాలు ఎలా ఉన్నాయంటే గిరిజనులకు పూర్తి బద్ద వ్యతిరేకులు అని చెప్పి స్పష్టంగా మీ మాటలతో కనపడతా ఉంది. మానుకోట ప్రజలు, ఇక్కడ గిరిజన ప్రజలు, గిరిజన సంఘాలందరూ కూడా కేటీఆర్ దగ్గరికి హైదరాబాద్కు వచ్చి, సార్ అత్యధికంగా ఉన్నట్టు మా మహబూబాబాద్ జిల్లాలో మా గిరిజన ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి లజ్జలలో జరిగిన ఒక సంఘటనకు మద్దతుగా ఇక్కడికి వచ్చి, అదేవిధంగా ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాల మీద వచ్చి మీరు ధర్నా పాల్గొనాలని చెప్పి మా పార్టీ నుంచి అండ్ సంఘాల తరపు నుంచి కూడా మేము ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్.